బలలో పాల్పొందక పూర్వం దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానించి యోగ్యంగా బలలో పాల్పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం. పేజ్ నెంబర్ 212, యాకోబు 4:17 చదువుకుందాం. కాబట్టి మేలైన చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మన చదువుదాం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడి యోగ్యముగా ప్రభు బలలో పాల్పొందుటకై మనకు సహాయము చేయునుగాక. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చూడండి, దేవుని వాక్యము మేలు చేయడం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే మనం కూడా దేవుని వలన మేలు పొందిన వారమే. దేవుడు మనకెంతో మేలు చేశాడు. మన ఎంతో ఆనందించి మనం ఆయన పిల్లలమని మనకెంతో మేలు చేశాడు, ఎంతో సహాయం చేశాడు కదా. దేవుడు మన ఎందుకు ఆనందించటంలో ఉన్న రహస్యం ఏంటంటే, ఆయన పిల్లలుగా మనము ఆయనకు సంతోషము కలిగించాలనేది మనకివ్వబడిన జీవితము. ఆ సంతోషించే అంటే సంతోషముగా మన విషయంలో ఆయన ఉండాలంటే మన జీవితం కూడా ఎలా ఉండాలా? ఆయనకు తగినట్లు ఉండాలి. ఆయన రాజ్యానికి తగినట్లు, ఆయన మహిమకు తగినట్లు మన జీవితము ఉండాలి. కాబట్టి మనకు మేలు చేసిన దేవుడు, మనందు ఆనందించి మనకు మేలు చేసిన దేవుడు, మనం కూడా మేలు చేయవలసిన వారుగా ఉండాలని జ్ఞాపకము చేస్తున్నాడు. మేలు చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగు. ఏంటి మేలు? ఏది కీడు కాదో అదే మేలు, అంతే కదా. మేలు ఏంటి? ఏది కీడు కాదో అదే మేలు. కాబట్టి ఇప్పుడు కీడు చేయవద్దు, మేలు చేయి అంటున్నాడు దేవుడు. కీడు చేయవద్దు, మేలు చేయి. చూడండి, ఎంత ఘోరమైన వాడినైనా కూడా ఆయన ఏం చేశాడు? వారికి మేలు చేశాడు. ఒకసారి ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఉన్నాడు. ఆ కొండ దిగువలో ఆయన ప్రసంగం చేసి దిగొస్తూ ఉండగా కొండ దిగువలో ఉన్నాడు. ఆ కుష్ఠవ్యాధి కలిగిన వాడిని చూసిన వాడు అందరూ వెళ్ళిపోతున్నారు. అయ్యో, కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఉన్నాడు ఇక్కడ, మనకు ఆ వ్యాధి అంటుకునే దేమనం దూరంగా పారిపోతున్నారు అందరూ. కానీ యేసుప్రభు ఏం చేశాడు? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి అడిగాడు యేసుప్రభుని, ఏమడిగాడు? నేను నన్ను స్వస్థపరచుట నీకు ఇష్టమా అంటే, యేసుప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అని ముట్టుకున్నాడు. నాకు ఇష్టమే అని ముట్టుకున్నాడు. కాబట్టి ఇలాంటి మేలు చేస్తాడు మన దేవుడు. మనం ఎలాంటి మేలు చేయాలని కోరుతాడు? మన దేవుడు, మన ప్రభు ఇలాంటి మేలు చేస్తాడు అంటే అంటుకునే పరిస్థితిలో, ముట్టుకునే పరిస్థితిలో లేనటువంటి వాడిని కూడా ముట్టుకున్నాడు. అతను అడిగాడు, నన్ను బాగు చేయటం నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అని అడిగాడు. నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయి, ఇష్టం కాకపోతే కాదు, ఇష్టమైతేనే బాగు చేయి. అంటే ఎవరైనా అతను చూడగానే పారిపోతున్నారు. అయ్యో, మనకు ఆ వ్యాధి లెప్రసీ మనకు వచ్చేస్తుందేమో, పారిపోతున్న యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. నన్ను బాగు చేయటం నీకు ఇష్టమా అంటే నాకు ఇష్టమే అని ముట్టుకున్నాడు. అంటే ఎంత మరి అంటు వ్యాధి కలిగినటువంటి వాడిని కూడా ప్రభు ప్రేమించి మేలు చేశాడు చూడండి. కనుక ముట్టుకుని స్వస్థపరిచాడు. ముట్టుకోగానే ఏమైందంటే అతని దేహం పసిపిల్ల దేహం వంటి దేహము అయిపోయింది. అతని దేహంలో ఆ వ్యాధి పోయింది. అతను స్వస్థపరచబడ్డాడు, సంతోషించాడు. ఎవ్వరూ నన్ను ప్రేమించలేదు, ఎవరు నన్ను చేర్చుకోలేదు, ఎవరు నాకు నన్ను ఇలా దగ్గరికి ఇలా రాలేదు, నన్ను ముట్టుకోలేదు, నాతో మాట్లాడలేదు, నన్ను చూస్తే భయపడిపోయారు, నాకు మేలు కంటే కీడే చేశారు. కానీ నువ్వు నాకు మేలు చేశావు, నువ్వు నాకు సహాయం చేశావు, నా రోగం పోగొట్టావు. యేసుప్రభు చేసే మేలు ఎలాంటిది? ఇప్పుడు ఆయన ఏమంటాడు? మేలు చేయాలి అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. సామెతలు మూడు
అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఇరవై ఏడు వచనం, సామెతలు 3:27, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వినుదీయకుము. మేలు చేయడము నీకు చేతనైతే, ఆ మేలు పొందేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దాన్ని ఏం చేయాలా, ఆ పొందదగిన వానికి మేలు చేయకుండా వెనుదిరగవద్దు. మేలు చేయాలి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, మీరు ఉచితముగా పొందారు ఉచితముగానే ఇవ్వాలి అన్నాడు. మీరు ఉచితంగానే, నేను మీకు అన్నీ ఉచితంగా ఇచ్చాను, అన్నీ ఫ్రీగా ఇచ్చాను, రక్షణ ఫ్రీ, విశ్వాసము ఫ్రీ, నా కొరకే జీవించే జీవితం ఫ్రీ, నీకు అన్నీ ఫ్రీ, అన్నీ ఆల్వేస్ ఫ్రీ, ఉచితంగా మీకు ఇచ్చాను, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వాలి, మీరేమీ కూడా తీసుకోవద్దు. అంటే ఇక్కడ ఒక మాట చూడండి, ఎవరి అసలు ఎవరికి మేలు చేయాలి, మనం ఎవరికి మేలు చేయాలి, దేవుడి వల్ల మేలు పొందాము. ఇక్కడేమో మేలు చేయనెరిగియు అలాగ చేయని వానికి పాపము అని కోరుతా ఉన్నాడు ప్రభు. ఇప్పుడు మేలు చేయనెరిగి అలా చేయకపోతే పాపం అన్నాడు, ఎవరికి మేలు చేయాలా, మనకు మనమే మేలు చేసుకుంటామా, మనకు మనమే మేలు చేసుకుంటామా? అంటే మనకు మనమే మేలు చేసుకునేది ఏంటి, స్వనీతి, మన సొంతం గురించి ఆలోచిస్తున్నాం. కానీ అట్లా కాకుండా మనం ఏం చేయాలా, ఇతరులకు కూడా మేలు చేసే స్థితిలో మనం ఉండాలి. లేకపోతే మనం ఎవరికి మేలు చేస్తాము, మనవడైతేనే చేస్తాం, మన అన్నయ్యో మన తమ్ముడు లేకపోతే మన అక్క మన చెల్లె అయితేనే మేలు చేస్తాం. వేరే ఎవరయ్యా అంటే వాళ్ళు మా వియ్యపింటి వాళ్ళు అంటే వాళ్ళకి మళ్ళీ మేలు చేయం, మన వాళ్ళు అయితేనే, మన రక్త సంబంధులు అయితేనే మేలు చేస్తాం కదా. మనిషి రీతి అలా ఉంటుంది, మానవ పద్ధతులు ఎలా ఉంటాయి, కానీ దేవుడి పద్ధతి అది కాదు. దేవుడు అందరికీ మేలు చేయాలి, శక్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు నువ్వు ఎంత చేయగలుగుతావో అంత మేలు చేయాలని ప్రభు కోరుతున్నాడు. చూడండి, ఎవరికి మేలు చేయాలి, ఎవరికి మేలు చేస్తాము, ఎవరికి మేలు చేయాలో వాక్యంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని ఆ మేలు చేసే అనుమంలో మనం ఉండి ప్రభు బలంలో పాలు పొందటం అనేది మనం జీవితాల్లో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. చూడండి, మొట్టమొదటిగా గలతీ పత్రిక 6:9-10 చూడండి. గలతీ 6:9-10 మేలు చేయుటయందు, మనము మేలు చేయుటయందు విసుకక ఎందుము, మనం అలయక మేలు చేసితి మేమి తగిన కాలమందు పంట కోతము. చూసారా ఇక్కడేమంటున్నాడు, మేలు చేయుటయందు విసుకక ఎందుము, మేలు చేయుట ఎందు విసుకక ఎందుము, మనం అలయక మేలు చేసితి మేమి తగిన కాలమందు పంట కోస్తాం. చూడండి, ఒక మాట వ్రాయబడింది, పైన వచనాల్లో వ్రాయబడింది, 7వ వచనం చూడండి, 7వ వచనం, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడంట. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వేం చేస్తున్నావో అదే నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఇతరులకు ఏదైనా సాయం చేస్తూ ఉంటే, ఇతరుల విషయంలో వాళ్ళకి మేలు చేస్తూ ఉంటే, అందుకే కింద మాట్లాడుతున్నాడు భక్తుడు, ఏమంటాడు, మనం అలయక మేలు చేయట ఎందు విసుకక ఎందుము. అలయక మేలు చేయట, అలయక అలసిపోకూడదంట మేలు చేసే విషయంలో. అబ్బా చాలా చేసామండి అనుకోకూడదంట, అబ్బో ఇంత మేలు ఇంత చేసాం మాలాగే అసలు ఎవరు చేయలేదు అనుకోకూడదంట. ఎంత చేయగలుగుతావో, అసలు మన ప్రభు యొక్క ఆయన స్వభావం ఏంటి, పోయిన వారం కూడా చెప్పా, ఏంటి ఆయన స్వభావం, నీకు 2 రొట్టెలుంటే లేనివాడికి 1 రొట్టె ఇవ్వమన్నాడు ఆయన. అది ఆయన చేసే మేలు, నీకు 2 రొట్టెలుంటే లేనివానికి 1 ఇవ్వు, నీకు 2 దుప్పట్లుంటే లేనివానికి 1 ఇవ్వు, నీకు 2 కలిగి ఉంటే లేనివానికి 1 ఇవ్వు. అసలు ఆయన ప్రేమ, ఆయన మేలు అలాంటిది, ప్రభు మేలు. కనుక ఇప్పుడు ఏంటంటున్నాడు కూడా, అలయక మేలు చేసేది మేమి తగిన కాలమందు పంట కోతం. కొందరు అనుకుంటారంట, ఏమనుకుంటారు, వాళ్ళు నాకు ఏమైనా చేస్తే బాగుండు, వాళ్ళు నాకు ఏదైనా ఇస్తే బాగుండు, అది వరదల్లో దెబ్బతిన్నాం కదా, నాకు వాళ్ళు ఏమైనా చేస్తే బాగుండు, వాళ్ళు ఈ వరదల్లో దెబ్బతిన్నావు కదా, నీకు ఏం పోయిందో చెప్పు, నేను ఇస్తానని ఎవరిని ఇస్తే బాగుండు అని కోరుతూ ఉంటాం మనం కోరుతూ ఉంటాం, వాళ్ళు ఇస్తే బాగుండు అని కోరుతాం, మనమేమో
చూడండి, మనకిచ్చే బుద్ధి ఉండదు కానీ వాళ్ళ వాళ్ళని కోరుతూ ఉంటాం. చూడండి, అందుకని వాక్యంలో మత్తయి సువార్తలో ఉంది ఆ మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త ఏడవ అధ్యాయము దయచేసి చూడండి. మత్తయి సువార్త 7:12 కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చెయ్యాల. ఏంటంట, మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుతారో మీరు కూడా అట్లా చేయాలంట వాళ్ళకు. ఇప్పుడు ఎవరో కనపడ్డారు, పలానా ఏదో అడిగాం, ఇచ్చాడు, మళ్ళీ తర్వాత మనం ఇవ్వాలి. మన సందర్భం వచ్చినప్పుడు, మన అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఏం పొందామో తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వటమే కాదు, అంటే తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా తెలిసి ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏంటంటే అపోస్తుల కార్యములు. ఒక మాట చూడండి, ఆ మాట చూడండి, మనం చూద్దాం దయచేసి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యం 20:35, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్నవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిన నేను. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన మాట ఇదే. మీరు పుచ్చుకోవటమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోండి. అందుకే పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యం. ఇవ్వటం ధన్యం. ఇప్పుడు 100 లోకంలో సామెత ఏముంది, మా ఇంటికి వస్తా ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అన్నటువంటి కష్టమే. ఇక అలాంటి వాళ్ళు ఏం మేలు చేస్తారు చెప్పండి. మా ఇంటికి వస్తా ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఒక ఇంటికి వెళ్తాం, వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర ఏం ఉండదు పాపం, అంటే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అనుకుంటా. ఏం చేయాలని మొత్తానికి ఆలోచించి మేము పోతామన్నా కూడా కూర్చోండి అన్న కూర్చోబెట్టి అవసరమైతే నీళ్ళల్లో పంచదార కలిపి దాంట్లో ఇంకేదో చేసి అన్న తాగడానని ఇస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అస్సలు ఊరికినే పంపరు, ఖాళీగా పంపరు, ఒట్టిగా పంపరు. ఏదో ఒకటి చేయాల్సిందే, లేదా మాటల్లో పెడతారు, లేకపోతే నిదానంగా మాటల్లో పెట్టి ఏదో మాటల్లో పెట్టి చేసి మమ్మల్ని ఏదో ప్రిపేర్ చేసేస్తారు. ఏంటయ్యా అంటే ఒకసారి వాళ్ళ దగ్గర ఏమి లేవు, ఏమిచ్చారు, వాళ్ళ ఇంట్లో ఉసిరికాయలు కాస్తే ఆ ఉసిరికాయలతో తయారు చేసిన జామ్ మీద పెట్టారు మాకు. చూడండి, అంటే ఏమి చేయడానికి వాళ్ళకి మనసు ఉండింది, ఏదైనా చేద్దాం వీళ్ళకి, ఏదైనా పెట్టాలని మనసు ఉండింది. ఆ పెట్టారు కదా అని మనం గమ్మును మింగేసి రాకూడదు. తర్వాత వాళ్ళకు కూడా అది చేసే అనుభవం మనకు ఉండాలి. అదే ఇక్కడ ఏమంటారంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, పుచ్చుకొనుట కంటే తీసుకోవడం కంటే ఇవ్వడం ధన్యత. ఇవ్వాలి, అదే మేలు చేయటం అంటే. ఇక్కడ ఎవరికి మేలు చేయాలి, ఎవరి విషయంలో చూడండి, అబ్బా గలతీ 6వ అధ్యాయం 9వ వచనం, మనం మేలు చేయుట ఎందు విసుగక ఎందుము మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. అందరికీ మేలు చేయాలి, విశేషం ఎవరికి మేలు చేయాలా, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి మేలు చేయాలా. దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళకి మేలు చేయాలి అంటే ఏం చేయాలా, వాళ్ళ అవసరత ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ అక్కర ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలి. దేవుని మందిరానికి కొంతమంది ఆశగా వస్తారు. ఎందుకు వస్తారు, దేవుని వలన ఏమైనా ఆశీర్వాదం దొరుకుద్దేమో అని వస్తారు. లేకపోతే దేవుని యొక్క దాసుడు సేవకుడు మరి మన గురించి ప్రార్థన చేస్తాడు, దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడనేటువంటి ఆశగా మందిరంకి వస్తారు. కాబట్టి దేవుని వలన నాకేమైనా దొరుకునేమో అని ఆశగా వచ్చేటువంటి వాళ్ళ విషయంలో మేలు జరిగించాలని కోరుతున్నాడు దేవుడు. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అంటే మందిరానికి వచ్చేటువంటి వాళ్ళందరికీ మేలు చేయాలి. నీ తోటి విశ్వాసకి మేలు చేయాలి. ఇక్కడ పైన ఏమన్నాడు, అందరి ఎడల మేలు చేయాలి. విశేషంగా ఏమంటున్నాడు, నీ తోటి విశ్వాసకి మేలు చేయాలి. నీ తోటి విశ్వాసని నీ సహోదరుడిగా భావించు. అందుకని మనకి ఏం పెట్టారంటే క్రమం ఏం పెట్టారు, మనకేం పెట్టారు, బ్రదర్ అండ్ సిస్టర్. ఇదే, ఈ రెండు పదాలు తప్ప వేరే పదమే లేదు. మనకేమంటే ఒకవేళ మగవాళ్ళు అయితే బ్రదర్స్ అయితేనేమో
అన్న, ఒకవేళ ఆడవాళ్ళు అయితే అక్క, అన్న అక్క వేరే పదమే లేదు, అన్న అక్క. ఒక పెద్ద ఆమె 90 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి, రేపు మాపు అన్నట్టు ఉంది. ఆమె నన్ను అంటది అన్నగారు బాగున్నారా అంటది. నాకేమో చిగ్గేస్తుంది, నేను ఏమన్నాను ఇప్పుడు ఆమెని. మా 90 ఏళ్ళు ఉంటాయి ఆమె సుమారుగా. అన్నగారు ప్రైజులాడు, అన్నగారు బాగున్నారు అన్నట్టే. ఆమెలో సగం కూడా లేదు నా వయసు. అలాంటి ఆమె నన్ను అన్న అంటే నాకు చిగ్గేస్తుంది. నేనే ఏమన్నా బాగున్నాను ఆంటీ గారు అంటే. ఆంటీ గారు అంటే అక్కగారు. ఆమె అన్నగారు అన్నప్పుడు మనం ఏమన్నాలంట అక్కగారు అన్నారు. అందుకని ఇక్కడ యేసుప్రభు మాట అన్నాడు. చూడండి చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం యేసుప్రభు మనం ఎవరని కోరాడంటే, ఎవరని చెప్పాడంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 23:8, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. వీఆర్ బ్రదర్స్, మనమందరం సహోదరులము. ఇప్పుడు సిస్టర్స్ అంటారు, అయ్యా మీరు సరే బ్రదర్స్ అనుకున్నారంటే అది లెక్క, మమ్మల్ని కూడా సహోదరులు అంటావా అన్నారనుకోండి. ఈ భేదం ఇక్కడ వరకే, ఈ భేదం ఇక్కడ వరకే. పరలోకంలో ఏ భేదము లేదు. పరలోకంలో ఆడ మగ భేదం లేదు. పరలోకంలో స్త్రీలింగం పురుషలింగం లేదు. ఇక్కడ వరకే ఈ ఆడ మగ భేదాలు, ఇక్కడ వరకే ఈ ఆదాము హవ్వులు, ఇక్కడ వరకే. పరలోకంలో వెళితే అంతా కూడా దేవదూతల మార్గా అయిపోతారు. దేవదూతలు అంటే దేవదూతలు ఆడవాళ్ళ మగవాళ్ళ, ఏం చెప్తాం? దేవదూతలు ఆడవాళ్ళ మగవాళ్ళ అంటే ఏం చెప్తాం? ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు. దేవదూతలు అంటే ఇక దేవదూతలు అంతే. వాళ్ళ దేవతలను పోలి ఉంటారు. వాళ్ళకి ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి అవయవాలు అక్కడ ఉండవు. అక్కడంతా కూడా మహిమా దేహం, పైనుండి కింద వరకు దేవతలను పోలిన వారుగా వాళ్ళు ఉంటారు, దేవుని స్వరూపంలో ఉన్నట్టు ఉంటారు. అందువల్ల ఆడ కాదు, మగ కాదు, అక్కడ అందరూ సమం, అందరూ ఒకటే. ఇక్కడే ఈ భేదాలు. కాబట్టి ఇక్కడ అందరూ, మీరందరూ సహోదరులు అంటే మనందరం బ్రదర్స్ అంటే ఏమనుకోకూడదు. సిస్టర్స్ అందరూ కూడా పరలోకంలో ఒకటే. కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకు కలిగింది, కలిగి ఉండాలని యేసుప్రభు కోరుతున్నాడు. మనం అందరం ఎవరంట? సహోదరులు, బ్రదర్స్. పోని ఈ లోకం వరకు పిలుచుకుండా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అనలు అక్కలు, అనలు అక్కలు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము? తోటి వాళ్ళని ఎలా చూడాలా? వాళ్ళకి మేలు చేయాలంటే ముందు ఇతను నా సహోదరుడు, ఇక ఈమె నా సహోదరి, నా సొంత అక్క, లేకపోతే నా సొంత తమ్ముడు, సొంత అన్న అని ఇట్లాంటి అనుభవంలో ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు? మేలు చేస్తారు. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేసేవారుగా మనము ఉండాలి. అందరికీ మేలు చేయాలి, అది వేరే సంగతి. ఈ తోటి విశ్వాసికి బలంగా అంటే ఎక్కువగా మేలు చేయాలి. ఎక్కువగా ఆ వ్యక్తికి, తోటి విశ్వాసికి మేలు చేసే అనుభవము మనం కలిగి ఉండాలి. ఎలా ఉంటారంటే, మనం ఒకసారి ఒకసారి ఎలా ఉంటాం చెప్పండి? మందిరం వరకే బ్రదర్స్ కదా, మందిరం వరకే బ్రదర్స్. బయటికి వెళ్ళంగానే ఆదర్స్. ఇక బయటికి వెళ్ళంగానే నువ్వెవరో నేనెవరో. మందిరంలోనేమో అన్న అక్క అని పిలుచుకుంటాం, బయటికి వెళ్ళంగానే బావ వదిన అని పిలుచుకుంటాం. ఏం పద్ధతులండి? అది ఉండకూడదు అనేదే దైవ నియమం. అయితే ఈ అనుభవంలో మనము ఏం చేయాలా? మేలు చేసేవాళ్ళంగా మనకు ఏం అవసరం ఉందో, ఏం అక్కరుందో, ఏం ఇబ్బంది ఉందో. తిన్నావా? ఏమైనా ఇబ్బంది ఉందా? నిన్న ఒక బ్రదర్కి ఫోన్ చేశాను, నేను ఒక ఫ్రెండ్కు ఫోన్ చేశా. మాట్లాడుతూ ఏమైనా ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని ఇక్కడ అడిగా. ఫైనాన్స్ ప్రాబ్లం ఏముందని అడిగితే, ఏంది అట్ట అడుగుతున్నావు అని అన్నాడు. ఎందుకు డౌట్ వచ్చిందిలే, అందుకే అడుగుతున్నానరా చెప్పు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే చెప్పు, ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే, నాకు అదేం లేదులే అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అతనికి ఏదో కొద్దిగా మరి ఫ్రీగా లేడు, కొద్దిగా ఇబ్బందిలో ఉన్నట్టు అనిపించింది నాకు. నేనేం చేశానంటే అడిగాను, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, నేనేం చేయాలో చేస్తా అని అంటే, లేదు అలాంటిది ఏం లేదులే అన్నా. అతను ఎవరో కాదు, రేపు మన మందిరంలో మనం డిస్ట్రిబ్యూట్ చేయబోయేదానికి కొంత ఫండ్ ఇచ్చిన అతను. సరే నువ్వేంటే చేయలేకపోతే నేను చేస్తాను రా బాబు అవసరమైతే అంటే, అదేం లేదులే అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, అలాగ ఆరాధించాలి ఆ వ్యక్తిని, చదవాలి మనం. ఎందుకు ఇట్లా ఉన్నాడు చూడండి, మా అమ్మ నాకేం చేసేదంటే, నా కదలికలు కనిపెట్టేది మా అమ్మ. నేను నీరసంగా కూర్చున్నానంటే ఒక లెక్క, నేను హుషారుకున్నానంటే ఒక లెక్క. హుషారుకున్నానంటే లెక్క ఏంటి? వీడి దగ్గర డబ్బులు బాగున్నాయి, ఓకే, వీడి దగ్గర డబ్బులు బాగున్నాయి. నీరసంగా ఉన్నానంటే లెక్క ఏంటి? వీడి దగ్గర డబ్బులు లేవు,
అది ఎప్పుడు కనిపెట్టేదంటే చలవ వచ్చినప్పుడు ఇంటికాడ కూర్చున్నాను అనుకో, నా దినచర్య ఎలా ఉంటుందంటే లేవడం రెడీగా స్పీడ్గా రెడీ అయిపోయి ఇంకా బండి ఎక్కువ వెళ్ళిపోతాను నేను. అట్లాంటిది వెళ్ళలేదు, ఇంక ఇక్కడే కూర్చున్నాడు, ఇంట్లోనే కూర్చున్నాడు, డల్గా ఉన్నాడు, ఏం చెప్పినా చేసుకో అన్నాడు అంటే దానికి అర్థమైపోద్ది వీడి దగ్గర డబ్బులు లేవు. ఏం చేస్తుంది, ఎవరు తెలియకుండా షార్ట్గా తీసుకొచ్చి నాకు 2,000 3,000 చేతిలో పెట్టి జేబులో పెట్టి నానా ఖర్చు చేసుకో, లేవు డబ్బులు వాడుకో అని పంపించేది. ఏంటి సంగతి, నాలో ఉన్నటువంటి లోటు అని ఏం అవసరం చూసింది ఆమె, నా మనసును చదివింది, నా యొక్క స్వభావాన్ని చదివింది. ఓహో వీటి దగ్గర డబ్బులు లేవు అంతే, డబ్బులు జోరు పెట్టింది డబ్బు. ఇక నేను సంతోషంగా ఉన్నానంటే అర్థమైపోయింది వీడికి ఇక అన్నీ ఉన్నాయి కాబోలు, ఇక ఏమీ లేదు వీడికని వదిలేసేది. లేకపోతే ఖచ్చితంగా ఆమె దాచిన డబ్బులల్లా తీసుకొచ్చి నా జేబులో పెట్టి ఖర్చులకు ఇచ్చేది. అంటే ఇట్లా చదవాలి మనసుని, నీ తోటి విశ్వాసం మనసుని ఇలా చదవగలిగిన స్థితి, ఆ రిలేషన్ మనకు ఉండాలి, ఆ సహవాసం మనకు ఉండాలి. ఆ యొక్క సహవాసం మనకు ఉండాలంటే వాళ్ళని మనం అడగాలి, లేకపోతే వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్లో కొన్ని వస్తాయి తెలుసుకొని సాయము మేలు చేయాలి. దేవుని ప్రజలైన వాళ్ళు తోటి విశ్వాసికి మేలు చేయలేని వాళ్ళు బంధువులు చేస్తారా, బయట వాళ్ళు చేస్తారా? తోటి విశ్వాసికి మేలు చేయలేని వాడు, దేవుణ్ణి నమ్ముకుని ఉన్న తోటి విశ్వాసికి మేలు చేయని వ్యక్తి బయట వాళ్ళకి ఏం చేస్తాడు? ఎట్లుంటాడంటే రాని రాని అంటాడు. ఇక నువ్వు రాని, ఏం తెచ్చినా రాని, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావో ఇవ్వు, ఇట్లాగా ఉంటాడు. అట్లా ఉండకుండా మేలు చేసే అంటే ఏమన్నా విశ్వాస గృహమునకు చేరువారి ఎడల విశేషముగా మేలు చేసేవారుగా మనము ఉండాలి. మన ఇంట్లో మన తోడబుట్టినవాడు, మన అన్నో తమ్ముడు అక్కో చెల్లో ఉంది, వాళ్ళ అవసరం తెలుసులేని వాడు బయట వాడు అవసరం తిరుగుతాడు తిరుగుతాడా? నీ తమ్ముడికి ఏం అవసరం తెలియదు నీకు, నీ చెల్లికి ఏం అవసరం తెలియదు నీకు, బయట వాడికి ఏం తిరుగుతావు నువ్వు? అలాంటి స్వభావమే నీకు లేదు. కాబట్టి అలా ఉండకుండా మనం ఏం చేయాలా, వాళ్ళకి మేలు చేసే వాళ్ళుగా మనం ఉండాలి. బయట వాళ్ళైనా ఇంటి వాళ్ళైనా ఎవరైనా మేలు చేయాలి. దేవుని వాక్యము చెప్తుంది, విశ్వాస గృహమునకు చేరువారి ఎడల మేలు చేయుట, ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, లూకాసు వార్త 6 అధ్యాయం 35 వచనం. లూకా 6:35. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుని కుమారుల ఎందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు. ఎవరు చేయాలా రెండోది మేలు? ఎవరు చేయాలా? శత్రువు కూడా మేలు చేయాలంట. మేము ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాం మా ఇంట్లో, ఇదిగో కరెక్ట్గా 12:30 1:30 మధ్యలో మా ప్రార్థన ఉంటుంది. 12:30 1:30 మధ్యలో ఒక 1 అవర్లో మా ప్రార్థన ఎంతో ఉంటుంది, 30 గంట 1/2 గంట ఉంటుంది. ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుకుని దాని గురించి చెప్పుకుని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా వాడతాం, అయ్యా మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకో, ముఖ్యంగా ప్రభువా మమ్మల్ని ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మాకు విరోధులు ఉన్నారు, మా శత్రువులు ఉన్నారు, వాళ్లను జ్ఞాపకం చేసుకో, వాళ్ళకు సహాయం చేయి. ఇట్లా ప్రార్థన చేస్తామా? ఇట్లా ప్రార్థన చేయగలిగినది నిజమైన క్రీస్తు మనసు కలిగిన వాళ్ళే చేస్తారు. కనుక మా విరోధమైన వాళ్ళు మమ్మల్ని ద్వేషించారు, మమ్మల్ని తిట్టారు, మమ్మీ చెయ్యెత్తారు, వాళ్ళని కూడా కాపాడు, భద్రపరుచు, వాళ్ళకు కూడా సహాయం చేయి అని ప్రార్థన చేస్తాం మేము. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీ శత్రువును కూడా ప్రేమించాలి, శత్రువు కూడా మేలు చేయాలా? అది ఎవరైనా కానీ, నీ ఇంట్లోనే నిన్ను ద్వేషించేవాళ్ళు కానీ, నీ బయట సమాజంలో నిన్ను ద్వేషించేవాళ్ళు కానీ, నీ వాడకట్టు కానీ, నీ ఊరు కానీ, నీ గ్రామం కానీ, నీ పట్టణం కానీ, ఎక్కడైనా కానీ నీ శత్రువును కూడా ప్రేమించాలి. ప్రేమించకుండా వాడి మీద ఏదో చిన్న మనస్పర్ధ ఏర్పడింది అనుకోండి, ఇక మనమే కారాలు మిరియాలు నూరుతాం మనమైతే కదా. వాడిని ఏసేయాలి, వాడిని ఏం చేయాలా, రాసి రంపాను పెడతాం. ఇక వాడిని ఏం చేయాలా, ఈడ్చాలా, వాడి ముఖం మీద కాంట్రించి ఉమ్మాలా, ఇవన్నీ అంటూ ఉంటాం మనం. వాడు వేస్ట్ అంటూ ఉంటాం కదా, వాడు వేస్ట్ అంటూ ఉంటాం. అలా అనొచ్చా? ఇతరులను తృణీకరించేవారు దేవుని రాజ్యానికి అసలు పాత్రులే కాదంట. ఇతరులను తృణీకరించే వారు దేవుని రాజ్యానికి వారసులు హక్కుదారులు కారంట. కాబట్టి వాడిని ఏం చేయాలా, శత్రువుని కూడా ఏం చేయాలా, నీ మీద కోప్పడ్డాడు, నీ మీద చెయ్యెత్తాడు, పర్వాలేదు ఏం కాదు. అంత అయిన తర్వాత ఒకవేళ బ్రదర్ నేనేం తప్పు చేసుకుంటే మన్నించు అని వాళ్ళతో సఖ్యత ఏర్పాటు చేసుకుని
వాళ్ళ అవసరతల్లో మనం పాలు పొందే వాళ్ళంగా ఉండాలి. శత్రువు అనగానే ఇప్పుడు మన ఇంట్లో అత్తాకోడళ్ళు ఉంటారు, భేదాలు ఉంటాయి. అమ్మ కూతుర్లు భేదాలు, అల్లుళ్ళు అల్లుళ్ళు మామలు ఉంటారు, భేదాలు. అన్నదమ్ముల్లోనే భేదాలు. బాబామరుదులు బతుకు కోరతారు, అన్నదమ్ములేమో సాగు కోరతారంట లోకంలో ఉన్న సామెత. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి కుటుంబంలో ఉంటుంది, బయట కూడా ఉంటుంది. ఒకవేళ బయట ఎవడని మనం తోలనాడాడు, ఇక మనం ఏమంటామంటే వాడు వాడిని దేవుడు చంపేయాలి, వాడికి యాక్సిడెంట్ చేయాలి, వాడికి ఏదో వచ్చేసేయాలంటాం మనం. చాలా తప్పు, అది దేవుని క్రమము కాదు. దేవుని క్రమం ఏంటంటే వాళ్ళకు కూడా మేలు జరగాలి, వాళ్ళని కూడా ప్రేమించాలి. మనం ప్రేమించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ఒకడు వీలైతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందులు మనం వెళ్ళి వాళ్ళకు సహాయం చేయాలి అనేది యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. నేను కాదు, మీరు అందరి ఎడల ఉపకారం చేయాలి, లేదా మేలు చేయాలని చెబుతూ మీ శత్రువులను కూడా ప్రేమించండి. ఒకవేళ మీ శత్రువు మీకు ఏదైనా కీడు చేశాడు అంటే అక్కడ అంద ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకోవద్దు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు దూషించే వాళ్ళు ఉన్నారు, వారిని గురించి కూడా నిరాశ చేసుకోవద్దు. వాళ్ళను కూడా ప్రేమించి వాళ్ళకి మేలు చేయమంటున్నాడు. వాళ్ళకి ఎట్టి వారిని అంటే, నీ కీడు చేశాడు, నిన్ను తిట్టాడు, నిన్ను దూషించాడు, నిన్ను చంపుతానన్నాడు. చంపుతా అంటే పెద్ద కేసు అంట, తెలుసా మీకు? చంపక్కర్లా, చంపుతా అంటే పెద్ద, చంపినంతకంటే పెద్ద కేసు అంట. ఇక్కడ మనమేం తేలిక వాడే పదం అంటే నిన్ను చంపుతా అంటాం, నిన్ను చంపేస్తా అంటాం. సహజంగా మానవుడికి వచ్చే తొందరపాటు పదం ఇదే. కోపంలో నిన్ను చంపేస్తా, అవతలడు ఎవరు కూడా చూడడం, ఇక అన్న తమ్ముడు అక్క చెల్లి నాన్న అమ్మాయిని కూడా చూడడం, చంపేస్తా. పిల్లలు తల్లిదండ్రులను అంటున్నారు, పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు, లేకపోతే చిన్నపిల్లలు తమ్ముళ్ళైన వాళ్ళ అన్నలను అంటున్నారు, చిన్నపిల్లలు అయినటువంటి వాళ్ళ అక్కలను అంటున్నారు, చంపేస్తా. తేలికైపోయింది కనుక ఎస్పీ అంటాడు, చంపమంటలా, ప్రేమించు అంటున్నాడు, మేలు చేయంటున్నాడు. వారికి ఏం చేయాలా? మేలు చేయాలా? వారు అందరి ఎడలా ఆయన చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒక మాట చూద్దాం. అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము దేవుడంట అందరిని సమానంగా చూస్తాడంట. మనం ఎందుకు వేరు వేరు చూస్తాం? దేవుడు అందరిని సమానంగా చూస్తాడు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 45-46. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఏమని రాయబడిందండి? ఆయన ఏమన్నాడు? చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అందరిని సమానంగా దేవుడు చూస్తున్నాడు. పాపం చేసిన వాడిని, పాపం చేయని వాడిని కూడా ఒకటే ప్రేమతో చూస్తున్నాడు ఆయన. పాపం చేయని వాడేమో చక్కగా బ్రతుకుతాడులే అని చూస్తున్నాడు, పాపం చేసిన వాడేమో తెలుసుకుంటాడు ఇంకొక అవకాశం ఇద్దామని చూస్తున్నాడు. అందుకే పైన వచ్చిన చూడండి 44లో, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. పరలోకమందు మీ తండ్రికి మీరు కుమారులు అవ్వాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలా? ఎంత ఘోరమైన వాడిని కూడా ప్రేమించాలి, ప్రేమించాలి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మాట్లాడే మాటలు మనల్ని రంపంతో కోచినట్టుంటాయి కదా, అప్పుడేం చేయాలా? గమ్మున ఉండాం. అంటే ఏమైనా ఏం చేయకుండా గమ్మున ఉందాం. అంతేగాని వాడి మీద నోరొద్దు, కత్తులు నోరొద్దు, మిరియాలు నోరొద్దు, మంట పడతాడు, ఆవిడి పిచ్చెక్కిపోతుంది. అట్లా చేయకుండా ఏం చేయాలా? ఆ వ్యక్తిని దేవుడు అందరిని సమంగా ప్రేమించాడు, అందరికీ సమానంగా ఎండిస్తున్నాడు, సమానంగా వర్షమిస్తున్నాడు, అందరికీ సమానంగా అన్ని పంచిస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని భేదం చేయాలా? మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించాలని చెప్తున్నాడు పైన వచనంలో. కాబట్టి శత్రువును కూడా ప్రేమించి మేలు చేయటం మన జీవితంలో ఉండాలి. మనమేమో ఓర్చుకోలేం, ఎవరైనా ఏదైనా అంటే ఓర్చుకోలేం, తిడితే ఓర్చుకోలేం, మనం మాట వినకపోతే ఓర్చుకోలేం, మనం చెప్పినట్టు ఉండకపోతే ఓర్చుకోలేం. చూడండి యేసుప్రభు ఎంత ఓర్చుకున్నాడండి. ఓర్పు గురించి మాట్లాడుతున్నాను. యేసుప్రభు ఎంత ఓర్చుకున్నాడు, ఎంత అవమానించారు ఆయన్ని, ఎంత ద్వేషించారు, ఎంత దూషించారు, ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎంత ఘోరమైన హింస ఆయన పెట్టారు, ఆయన ఓర్చుకోలా? ఓర్పు గురించి మాట్లాడుతున్నాను నేను. కనుక ఎవరైనా కూడా మనల్ని ఏదైనా అంటే మన యాక్షను
ఎలా ఉండాలా, రియాక్షన్ ఎలా ఉండాలా? ఓకే 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 బ్రదర్ సారీ, ఓకే ఓకే, అంటే వాళ్ళు తప్పు చేసిన మనం సారీ చెప్పాలి. ఇది ఈ లక్షణం మనం కలిగి ఉండాలని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతి కొలసి 4:5. కొలసి 4:5 కొలసి 4:5 సమయము పోనీయక సద్వినియోగము చేసుకునుసు సంఘమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇక్కడ సంఘానికి వెలపటి వారికి మేలు చేయాలి. సంఘానికి వెలపటి వారికి మేలు చేయాలి. సంఘంలో వారికి మేలు చేయాలా, శత్రువులకు మేలు చేయాలా? సంఘానికి వెలపటి వారు, వారు శత్రువులు కాదే, వాళ్ళు మన బంధువులు కూడా ఉన్నారు, వారు శత్రువులు కాదు, వారు అన్యజనులు, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు, వాళ్ళకు కూడా మేలు చేయాలి. ఏం మేలు చేయాలి? సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకున్నాడు అని చెప్పి అంటున్నమాట. జ్ఞానం కలిగి నడుచుకోవడం ఏంటి? వాళ్ళకు మేలు చేయటం. వాళ్ళకు మేలు చేయటం ఏంటి? నీకు తెలిసిన దేవుని సంగతులు వాళ్లకు చెప్పటం, నీకు తెలిసిన విశ్వాసం వాళ్లకు నేర్పించడం, నీకు తెలిసిన భక్తిని గురించి వాళ్లకు వివరించి చెప్పడం, నువ్వు చేసేటువంటి ప్రార్థన వాళ్ళు కూడా చేసుకునేటట్లు చేయటం, నువ్వు వెళ్ళే మందిరానికి వాళ్ళని కూడా నడిపించడం, ఇదే మేలు చేయటం అంటే. అందుకే ఏం చేయాలా? 6వచనంలో ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన మాటలు సౌమ్యంగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంట? సాఫ్ట్గా ఉండాలి. ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి మన మాటలు? అందరూ తగిన వాళ్ళే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం, అంటే ఒక్కొక్క రకమైన లవ్డ్ వాయిస్ ఉపయోగించే వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాతో సహా. కానీ దేవుని వాక్యం అందుకు విరుద్ధం. దేవుని వాక్యంలో అలా లేదు. దేవుని వాక్యంలో ఏముంది? మీ మాట కృపాసహితముగా ఉండాలి, మీ మాట వాళ్లను కూల్ చేసేదిగా ఉండాలి. కొంతమంది చెబుతుంటారు కదా, అబ్బా మా ఇంట్లో మా వాళ్ళతో ఏగలేకపోతున్నానండి అంటాం. ఇక్కడ అందరికి అదే సమస్య ఉంది, మా ఇంట్లో మా వాళ్ళతో ఏగలేకపోతున్నాం అంటాం. ఏమి ఏగలేకపోతున్నావు? వేగటానికి నువ్వేమీ ప్రై ముక్క కాదు, వేపడానికి ఆయన ఏం పాత్ర, నూనె వేసిన పాత్ర కాదు. మనుషుల లక్షణాలు అలా ఉంటాయి. కొంతమంది దేవుణ్ణి ఎరగని వాళ్లకు ప్రేమ తెలియదు. దేవుణ్ణి ఎరగని వాళ్లకు, దేవుని యొక్క విషయాలు తెలియని వాళ్లకు ఎలా ప్రేమించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. వాళ్ళు ఏదో పొరపాటు చేశారని మనం దాన్ని ఇంకొకలాగా తీసుకొని వాళ్లను హార్డ్గా ట్రీట్ చేయకూడదు, అంటే కఠినంగా వాళ్ళతో మాట్లాడకూడదు. కఠినంగా వాళ్ళతో మాట్లాడకూడదు. ఏం చేయాల? కృపాసహితముగా ఉండాలి మన మాటలు. యేసుప్రభు మాట దయగల మాటలు అంటండి. యేసుప్రభు మాటలు దయగల మాటలు. ఆయన ఎక్కడ కోపడలా, ఒకే ఒక చోట కోపడ్డాడు, ఆ కోపం కొంచేపే. అందుకే వాక్యం రాయబడింది, ఆయన కోపము నిమిషమే ఉంటుందంట, దయ అయితే మాత్రం ఆయుష్కాలము ఉంటుందంట. కోపం అయితే నిమిషమే, ఆయన దయ అయితే మాత్రం మన ఆయుష్కాలం అంతా చూపిస్తాడంట. కనుక అలాంటి దయగల దేవుడు మన ప్రభు. ఆయన అంటున్నాడు, మీ మాటలు కృపాసహితముగా ఉండాలి, జాలిగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. ఎవరు? సంఘానికి వెలపటి వారి ఎడల. నువ్వు కనుక వాళ్ళతో కోపంగా మాట్లాడావు అనుకోండి, వాళ్ళని సంఘానికి ఎట్లా తీసుకొస్తావు? నువ్వు కనుక వాళ్ళని ద్వేషించి మాట్లాడావు అనుకోండి, వాళ్ళకి దేవుని గురించి ప్రభువు గురించి ఎట్లా చెప్తావు? పోరా అని అంటాం, సింపుల్గా అనేస్తాం. వాడు మన మాట వినడిక అట్లంటే, వాడు తర్వాత మనం మళ్ళీ మన మాట వినడానికి మన దగ్గరికి రాడు. మనల్ని అసలు ఏం చేస్తాడు? మన విషయంలో చాలా కష్టపెట్టుకుని మన దగ్గర రావడానికి కూడా ఇష్టపడు. కనుక ఏం చేయాలా? వాడిని దేవుని దగ్గర తీసుకురావాలా, వాడిని దేవుని మందిరానికి నడిపించాలి, వాడిని దేవుని యొక్క ప్రార్థనా స్థలానికి తీసుకురావాలంటే ప్రేమగా మాట్లాడు, జాలిగా మాట్లాడు, కనికరం గల మాటలు మాట్లాడాలి, కనికరము గల మాటలు మాట్లాడాలి. కనికరించాలండి ఇతరులను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇతరులను కనికరించాలి. ఇతరుల ఎడల దయారసం దగ్గరుండి మాటలు మాట్లాడాలి. ఇతరుల ఎడల కృపాసహితమైన మాటలు మాట్లాడాలి. సహించాలి, కొన్ని విషయాలు సహించుకోవాలి. కొన్ని మాట్లాడతారు, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. కనుక సంఘానికి వెలపడి వారి ఎడల మేలు చేయడం ఏంటంటే, వాళ్లకు తెలియని దేవుని విషయాలు వాళ్ళకు తెలియజేసి, దేవుని కృపను వాళ్ళకు వివరించి, వాళ్ళని దేవుని మందిరానికి తీసుకురావడమే. అలా కాకుండా వాళ్ళేదో నిన్నేదో అన్నారని, నువ్వేదో ఇంకేదో అన్నావనుకో, ఇంకేదో అయిపోయిందనుకో,
ఇంకా ఏది ఉండదు తర్వాత. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంఘానికి వెలుపటి వారిని ప్రేమించడం, వారికి మేలు చేయడం మనము తెలుసుకొని ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి తర్వాత చివరిగా ఒక మాట చూపుకుందాం. దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మెట్టుకు నీవలేని పొరుగువాని ప్రేమించుము అను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బావుగానే ప్రవర్తించిన వారగుదురు. ఇక్కడ ఏమైంది, ఏమి రాయబడింది, చివరిలో ఏమి రాయబడిందండి, మెట్టుకు నీవలే నీ పొరుగు వాణిని ప్రేమించు. కనుక పొరుగువాడు, పొరుగువాడు అంటే ఎవరు, ఎవరు తీసుకుందాం, మన ఇంటి పక్కలోళ్ళు అనుకోండి, మన ఇంటి పక్కలోళ్ళు, మన ఇంటి పక్కలోళ్ళు. పొరుగువాళ్ళు అంటే ఎవరు, మన ఇరుగు పొరుగు వాళ్ళు. పొద్దున్నే లెగిస్తే వాళ్ళతో ఎన్ని పనులు ఉంటాయి, మనకు ఎన్ని అవసరతలు ఉంటాయి, వాళ్ళతో ఎన్ని పనులు, ఏదో అవసరత ఉంటుంది. అవసరమైతే అగ్గి పుల్ల అవసరమైతే తీసుకోవాలా, చింతపండు పిక్క పెట్టమంటే చింతపండుకి వెళ్ళాలా, పంచదార అయిపోయింది ఒక టీకులాడు పంచదారకి వెళ్తూ ఉంటాం, లేకపోతే లేచి పొద్దున్నే లేచి మొహం చూసుకోవాలా, పలకరించుకోవాలా. పలకరించుకోలేదు అనుకోండి, ఎదురు పొద్దురు ఇళ్ళు కాలేదు పలకరించుకోలేదు అనుకోండి, ఏమవుద్ది, లేవగానే ఏంటక్క బాగున్నావా, లేదా ఏంట్రా బాగున్నావా, ఇట్లా పలకరించుకోకపోతే ఏమైద్ది, ద్వేషిస్తున్నామని సంకేతం వెళ్ళిపోద్ది. వీడు ముఖం మండ వీడికి నేనంటే ఏదో కోపం ఉంది అందుకనే మాట్లాడట్లేదు అని. అందువల్ల ఏం చేయాలా, ఏదో ఒక రకంగా వాళ్ళని పలకరిస్తాం, కదిలిస్తాం. ఒకవేళ మన అవసరం ఉంటే చెప్పుకుంటాం, వాళ్ళ అవసరం ఉంటే వింటాం, వినాలి కూడా, వినాలి. అంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బావుగానే ప్రవర్తించువారగుదురు. పొరుగువాళ్ళు అంటే ఎవరు చెప్పండి, మన మందిరంలో ఉన్నాం, కొత్తగా ఎవరైనా లోపలికి వచ్చారనుకోండి, కొత్తగా ఎవరైనా లోపలికి వచ్చారు, ఎవరు అంత వ్యక్తి పొరుగువాడు కొత్తగా వచ్చాడు, ఏం చేయాలి ఇప్పుడు, వానికి సముచితమైన స్థానము కల్పించాలి, మంచి కుర్చీసో లేకపోతే మంచి చోట కూర్చోబెట్టాలి. కొంతమంది కొద్దిగా బట్టలు సరిలేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, కొద్ది మురికి మురిగ్గా ఉన్నవాళ్ళు వస్తుంటారు, చిచ్చి చిచ్చి దూరం కూర్చో అనకూడదు, అనకూడదు. లేకపోతే నువ్వు అక్కడ చూడండి, ఆ మాటలు చూడండి, చాలా వచనాలు ఉన్నాయి. వాళ్ళనంట 4వ వచనం చూడండి, మీ మనసులో భేదములు పెట్టుకొని మీ దురాలోచనతో విమర్శ చేసిన వారుగా ఉండకూడదంట. మీ మనసులో భేదం పెట్టుకోకూడదు, నువ్వు నాకంటే కింద స్థాయి వాడివి కింద కూర్చో అనకూడదు, లేకపోతే నువ్వు నాకంటే తక్కువ స్థాయి వాడివి నువ్వు దూరంగా కూర్చో అనకూడదు, లేకపోతే నువ్వు నా మా దగ్గర రానటువంటి పరిస్థితులు ఉన్న దరిద్రుడివి నువ్వు బయటకు పో అనకూడదు. ఇదేం చెప్తుందంటే మనకు కనికరం చూపించలేకపోవడం అవుతుంది, అది కనికరం చూపించలేని వారం అయిపోతాం. కనికరం చూపించలేని వాడు మేలేం చేస్తాడు చెప్పండి, చేస్తాడా? కిందన్న ఒక వచనం, 13వ వచనం చూడండి, 13వ వచనం 2వ అధ్యాయం 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇక్కడ చూడండి, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును. నీ తోటి ఎవరంట, పొరుగువాడు. ఏదో నువ్వు మందిరానికి వెళుతున్నావు, నువ్వు దీవించబడ్డావు, నువ్వు దీవించబడినట్లే నేను కూడా దీవించబడాలని మందిరానికి వచ్చాడనుకోండి వ్యక్తి, ఆ వ్యక్తి విషయం. లేకపోతే నిన్ను చూసి, నీ యొక్క జీవితాన్ని చూసి కొందరు కొంతమంది ఇంప్రెస్ అవుతూ ఉంటారు, అంటే వాళ్ళు దేవుని మందిరానికి వెళుతున్న తర్వాత బహుగా దీవించబడ్డారు, మనం కూడా వెళదాము అని. అంటే ఒకవేళ ఆ వ్యక్తి నీకు గిట్టని వాడై ఉంటే ఆ వ్యక్తిని అసహించుకోకూడదు, ఆ వ్యక్తిని నువ్వేం చేయాలా, ప్రేమించాలా, ఏం చేయాలా, కనికరించాలా. బ్రదర్ రండి నా పక్కన కూర్చోండి, పక్కన కూర్చోబెట్టుకోవాలా, చేరదీయాలి. తన ఇక్కడ మనకేం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, మేలైనది చేయనెరిగియు అలాగ చేయని వానికి పాపం. మేలైనది, ఇప్పుడు ఒక నడుచుకుంటూ పోతున్నాడు అండి, చిన్న విషయాలు ఇవన్నీ అర్థం చేయకూడదు, ఒక నడుచుకుంటూ పోతున్నాడు, కొద్దిగా అతను రాయి ముందు రాయి ఉంది చూసుకోలే, పొరపాటున వెళ్ళిపోతున్నాడు, చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు, రాయి తగిలి పెడతాడు అనుకోండి, మనకు తెలిసింది అది, పక్కనే మనం చూస్తున్నాం, అరే రాయి తగిలితే పడిపోతాడు అన్నప్పుడు మనం ఏం చేయాలా, ఇక బాబు 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 అక్కడ రాయి ఉంది అయ్యా కొంచెం చూసుకున్నాడు అని చెప్పి అలర్ట్ చేయాలి.
పడితే పడ్డాడులే అనకూడదు, లేకపోతే అతను వెళుతున్నప్పుడు అతని మార్గానికి అడ్డంగా ఏది వేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే. అనాలోచనకున్నాడు, ఒక సమస్యలో పడ్డాడు, చిక్కున్నాడు, ఏదో ప్రమాదం సంభవిస్తుంది, అది నీకు తెలిసింది, ఏం చేయాలా? ప్రమాదం ఉంది, కొంచెం మీరు జాగ్రత్త పడడానికి హెచ్చరిక చేయాలి, మేలు చేయడం అంటే అదే. అనాలోచనగా ఏదో చేయకూడని పని తప్పు చేస్తున్నాడు అనుకుందాం, నీకు తెలిసింది, ఏం చేయాలా? మా మోటార్ సైకిల్ ఉంది, మా బండి ఒక 2-3 నెలల నుంచి పెట్రోల్ కారిపోతుంది, పెట్రోల్ భవిత్తనంగానే అయిపోతుంది, ఏమో అర్థం కాలా, మాకు ఈ మెకానిక్ చూపితే ఏం లేదు, అంత బాగానంది, మరి ఎందుకు అర్థం తెలియదా, ఎవరు పట్టించుకోలే. తీరా నిన్న చూశారు, ఇద్దరు వీరులు చూశారు, పలానా సమస్య వలన కారుతుంది, తెలిసి చెప్పారు. వాస్తవంగా నేను మెకానిక్ని, నాకు తెలియాలి, కానీ నాకు అర్థం కాల, కానీ చెప్పిన ఇద్దరు చెప్పారు ఇక్కడ పలానా సమస్య వలన కారిపోతుందని. అంటే తెలిసి చెప్పారు, తెలిసి కాబట్టి చెప్పారు. కాబట్టి మన జీవితాల్లో మనకు తెలిసి ఇతరులకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏం చేయాలి, హెల్ప్, సహాయం చేయాలి, మేలు చేయడం అంటే అదే. కాబట్టి ప్రభు ఏమన్నాడు, మేలు చేయనెరిగియో అలా చేయని వారికి పాపం. పాపం చేసేవాడు ప్రభు వల్ల పాలు పొందుతాడా? పాపం చేసేవాడు ప్రభు వల్ల ఎంత పాలు పొందుతాడు? కనుక పాపం చేసేవాడు అంటే ఎవరు? మేలు చేయని వాడే. విశ్వాసికి తోటి విశ్వాసికి మేలు చేయడు, శత్రువుకు మేలు చేయడు, మందిరానికి వెలుపడి వాళ్ళకు మేలు చేయడు, అవిశ్వాసులకు మేలు చేయడు, తర్వాత ఇరుగు పురుగు వాళ్ళకు కూడా మేలు చేయడు. వాడు పాపం చేసినట్లు బల్లెట పాలు పొందుతాడు. మేలు చేసి అంటే మేలు చేసి మనం పాపం లేని వారుగా ఉంటే బలలో పాలు పొందవచ్చు. మేలు చేయకుండా పాపం చేసిన అనుభవం బలలో పాలు పొందలేం. కనుక మేలు చేయాలి. అందుకే దేవుని వాక్యంలో చూసాం మనం, మేలైనది చేయనిరిగి అలా చేయని వానికి పాపం. అలాంటి స్థితి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన పరిస్థితి ఏంటో ఎరిగి ప్రభుకు అప్పగించుకోవాలి, ప్రభు బలలో మనము పాలు పొందాలి. ప్రభుకు అప్పగించుకుందాం, కొంత సమయం ప్రార్థన చేద్దాం, ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందాం. మోకరించండి.